జనభేరి న్యూస్కి స్వాగతం. ఉమ్మడి చిత్తూరు జిల్లా పుగునూరులో బీసీ యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ నివాసంపై ఈవేళ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆయన నివాసంతో పాటు చుట్టుపక్కల ఇళ్లపై, సన్నిహితులు అనుచరుల ఇళ్లపై కూడా పోలీసులు అక్రమంగా దాడులు చేశారు. పోలీసులు దాడి చేసిన సమయంలో రామచంద్ర యాదవ్ నివాసంలో లేకపోవడంతో పార్టీ క్యాడర్ కోసం తెప్పించిన కిట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల చర్యలను బీసీ యువజన పార్టీ నేతలు తప్పుబడుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జ్ ప్రతి గ్రామంలోనూ వాల్ క్లాక్లు పంపిణీ చేస్తే పట్టించుకోని పోలీసులు అధికారులు తమ పార్టీ అధినేత కార్యకర్తల కోసం తెప్పించిన కిట్లను స్వాధీనం చేసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తారు. వైసీపీకి ఒక న్యాయం, బీసీ యువజన పార్టీకి మరొక న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఈ ఘటనపై బీసీ యువజన పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. గత 4.5 సంవత్సరాల నుండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ లబ్ధి కోసమే పనిచేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు వైసీపీ గూండాల్లాగా ప్రవర్తించారని ఆరోపించారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే పోలీసులు తగిన మూల్యం చెల్లించుకునే రోజు వస్తుందని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. గత 4.5 సంవత్సరం నుండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిత్తూరు జిల్లాలో కొంతమంది పోలీసు అధికారులు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు గూండాలు చేస్తున్న అరాచకాలను అరికట్టడంలో కానీ, ఎర్రచందన స్మగ్లింగ్ను అరికట్టడంలో కానీ, గంజాయి స్మగ్లింగ్ను అరికట్టడంలో కానీ, భూ కబ్జాలను అరికట్టడంలో కానీ ఏమాత్రం ప్రయత్నం చెయ్యకపోగా పూర్తిగా రామచంద్రారెడ్డి అతని కుటుంబ సభ్యులకు రాజకీయ లబ్ధి కోసమే డిపార్ట్మెంట్లో పనిచేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు గత 4.5 సంవత్సరం నుండి ప్రజా వ్యతిరేక విధానాల మీద ఎవరు పోరాడినా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, వేధించే కార్యక్రమం చేస్తున్నారు. మహిళలకు చీరలు పంచితే లిక్కర్ పంచుతున్నామంటూ తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. రైతుల సమస్యల పైన పోరాడితే తప్పుడు కేసులు పెడుతున్నారు, ఇళ్లపైన దాడులు చేస్తున్నారు, హత్యలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలంటే తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇవన్నీ కేవలము పోలీస్ వ్యవస్థలో ఉన్న కొంతమంది అధికారులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న కార్యక్రమాలు. ఇది ఇక్కడ జరుగుతున్న అరాచకాల గురించి పోలీస్ వ్యవస్థలో ఉన్న ఉన్నతాధికారులు కూడా గుర్తించాలి. ఈరోజు మరీ నీచానికి దిగజారి పుంగనూరు సంబంధించి బీసీవై పార్టీ కార్యకర్తలకు, ఎవరైతే మెంబర్షిప్ డ్రైవ్లో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా పార్టీ కిట్లు ఇవ్వడానికి గోడ గడియారాలు తెప్పించి పూర్తి బిల్లులు రిసిప్ట్లతోటి గోడ గడియారాలు తెప్పిస్తే వాటిని కూడా తప్పుడు ఆరోపణలతో సీజ్ చేసే కార్యక్రమం చేసి ఈరోజు వైసీపీ గుండాల్లాగా ప్రవర్తించడానికి కొంతమంది అధికారులు ప్రయత్నిస్తున్నారు. పోలీసు అధికారుల్లో ముఖ్యంగా పుంగనూరు సిఐ రాఘవరెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా కృష్ణారెడ్డి గారు కావచ్చు, ఇంతకుముందు పనిచేసిన మధుసూదన్ రెడ్డి కావచ్చు, గంగిరెడ్డి కావచ్చు, ఇప్పుడు డిఎస్పీగా ఉన్న సుధాకర్ రెడ్డి కావచ్చు, ఇంతకుముందున్న రిషాంత్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా కేవలం ఒక వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దీన్ని పోలీస్ వ్యవస్థలో ఉన్న పెద్దలు కూడా గుర్తించాలి. ఇలాంటి నీచమైన చర్యలు చేయడం ద్వారా మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాజకీయ లబ్ధి చేకూర్చొచ్చు అనుకుంటే అది మీ మూర్ఖత్వం అవుతుంది. ఖచ్చితంగా మీరు దీనికి తగిన మూల్యం చెల్లించుకునే రోజులు అయితే వస్తాయి. దీని మీద న్యాయ పోరాటం చేసి ఖచ్చితంగా నేను చేయాలనుకున్న కార్యక్రమాలు చేస్తాను తప్ప ఇలాంటి పిరికిపంద చర్యల వల్ల నేను వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. దీని మీద న్యాయపరంగా నేను పోరాటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.